నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో నీరు చెట్టు పథకం కింద చేపట్టిన పనుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుంది. టీడీపీ నేతలు పనులు దక్కించుకుని తూతు మంత్రంగా చేపట్టి నిధులను స్వాహ చేశారు. కొవ్వూరు నియోజకవర్గానికి 2015 నుంచి 2018 వరకు వరుసగా 50 కోట్ల పైగా నీరు చెట్టు పథకం కింద కేటాయించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మలిదేవి డ్రైన్ కు 50 లక్షలు కేటాయించగా తూతూ మంత్రంగా పనులను చేసి నిధులను స్వాహ చేశారు. రామచంద్రాపురంలోని ఎర్ర చెరువు పాల చెరువులోనే గ్రావెల్ అమ్ముకొని 50 లక్షలను మింగేశారు. నూతనంగా 87 కోట్లతో మలిదేవి డ్రైన్ కు అభివృద్ధి చేయనున్నట్లు శిలాఫలకాన్ని నిర్వహించారు.